రెండోసారి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తుమ్మల నాగేశ్వరరావు మధ్య సమరంతో ఖమ్మంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2014లో తొలిసారి ఇద్దరు నేతలు ఖమ్మం బరిలో నిలిచారు. తెదేపా నుంచి తుమ్మల బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్ పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో తుమ్మలపై అజయ్ పైచేయి సాధించి విజయ బావుట ఎగురవేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నేతలిద్దరూ ఒకే గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ రెండోసారి ఖమ్మం నుంచి బరిలో నిలిచి గెలవగా ఆ ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగిన తుమ్మల ఓటమి పాలయ్యారు. తాజాగా మళ్లీ ఇద్దరు ఉద్దండులు ఖమ్మంలో ప్రత్యర్థులుగా సై అంటే సై అంటూ ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పువ్వాడ అజయ్ విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కాకున్నా తుమ్మల నాగేశ్వరరావు తరదైన శైలిలో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. భారాస నుంచి మరోసారి ఖమ్మంలో బరిలో నిలుస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ ఇప్పటికీ ఆత్మీయ సమ్మేళనాలతో నియోజకవర్గంలో ఓ విడత ప్రచారం పూర్తి చేశారు. ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం లేకుండా విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్న ఆయన మరో దఫ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో బరిలోకి దిగడం ఖాయమనే సంకేతాలతో తుమ్మల ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతున్నారు. భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని, ముగ్గురు కార్పొరేటర్లు, ఆ తర్వాత రఘునాథపాలెం ఎంపీపీని కాంగ్రెస్లో చేర్చుకుని అధికార పార్టీకి ఝలక్కిచ్చారు. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని ఎన్నికల్లో మద్దతు కోరుతున్నారు. ఖమ్మంలో బలమైన ఖమ్మ సామాజిక వర్గంలో పైచేయి సాధించేందుకు ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం ఖమ్మ మహాజన సంఘం కార్యదర్శి, తెదేపా నేత తాళ్లూరి జీవన్ మంత్రి పువ్వాడ సమక్షంలో భారాసలో చేరారు. ఖమ్మం ఖమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే చేసి దాని తర్వాత మొత్తం జిల్లా బాధ్యత అంతా అప్పజెప్పి వెలగబెట్టమంటే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి నేను తప్పితే మిగతా 9 సీట్లు ఆయనతో సహా చుట్టింది పెద్ద సున్నా. పార్టీకి కేసీఆర్ కి ఆయన ఏమి చేయలే, కానీ కేసీఆర్ మాత్రం ఆయనకి చాలా చేసిండు. ఏదో అన్యాయం జరిగిపోయిందంట వాళ్ళకి పదవులు రాలేదని, టికెట్లు రాలేదని చెప్పి కేసీఆర్ ని తులనాడుతూ మమ్మల్ని ఆ గేట్లు దాకనీయం ఈ గేట్లు దాకనీయం అని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు బయలుదేరారు. మా పార్టీలోనే ఉండి 2018లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకొని 9కి 9 ఓడగొట్టారు. నేను ఒక్కడిని మాత్రం వాళ్ళిద్దరి కత్తులను కూడా తప్పించుకొని నేను గెలిచినా అంటే అది మా ప్రజలు మా అక్క చెల్లెల యొక్క దయ వల్లనే. నీకు దమ్ము ఉంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు వచ్చి చూపించేది ఉండే. నేను చూపిస్తుంటే నిన్న సినిమా ఏందనేది. నేను బీఫామ్ తీసుకుంటాను పోతే బంధుపోట్ల లెక్క పొద్దున వచ్చి సాయంత్రానికి ఓ ముగ్గురు నేసుకపోయి అదేదో పెద్ద సినిమా అని పెద్ద సోషల్ మీడియాలో తిప్తా ఉన్నారు. ఎన్టీ రామారావుని మోసం చేస్తేవి, చంద్రబాబు నాయుడిని మోసం చేస్తేవి, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ని మోసం చేస్తేవి, రేపు కాంగ్రెస్ ను కూడా మోసం చేయవని చెప్పి నమ్మకమే ఉందా ఆ పెద్ద మనిషి? ఒకసారి ఆలోచన చేయాల. నేనున్న 5 సంవత్సరాలేమో మంచినీళ్ళు కావాలంటారు, రోడ్లు కావాలంటారు, వంతెనలు కావాలంటారు, చెక్ డ్యాములు కావాలంటారు, ఇప్పుడేమో ఎక్కడికి పోయినా మా పోలీస్ కేసులు అక్కడ తీసేయండి అంటారు, లేకపోతే మా ఫ్లాట్లో అక్కడే జాగ్రత్త చేయండి సార్, ఎవడు ఆక్రమించుకుంటాడో తెల్లారేసరికి మాకు తెలవట్లేదు అంటున్నారు. రాత్రి అతనికి 12 వస్తారో పోలీసులు, 1 గంటకు వస్తారో పోలీసులు, ఊడు కళ్ళాలు కాకుండా తీసుకుని వెళ్ళిపోతున్నారు అంటున్నారు. మరి ఇంత అరాచకమైన, ఇంత దరిద్రమైనటువంటి, ఇంత అహంకారపూరితమైనటువంటి, ఇంత బెదిరింపు రాజకీయాలు మనం నిజాం టైంలో కూడా చూడలేదు. కాసిం రజీ అంతకంటే ఘోరం అని చెప్తున్నారు. రాజకీయ పోరాటం అంతే. ఎన్నికల వరకు ఎవడ ఎన్నికలు ఆడు చేసుకునేవాళ్ళం, తర్వాత ఎవడ జీవితం ఆడు, ఎవడ బతుకులు ఆడు, ఎవడ వ్యాపారాలు ఆడు, ఎవడ ఉద్యోగాలు ఆడు చేసుకునేది. అందరూ ఏంటంటే గజగజ వణుకుపోతున్నారు. మరి వణుకుంటూ బతకటమా, ఎదురుంటే వాళ్ళు బతకటమా? ఖమ్మం నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాలి. మీకు అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏం అడగక్కర్లా, నేనే చూసుకొని తెలుసుకొని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా చేశానో అదే పద్ధతిలో చేసి పెడతాను. కానీ మీకు గౌరవం, మర్యాద, ప్రతిష్ట, కీర్తి, ఖమ్మం జిల్లాకు ఒక గుర్తింపు ఉంది. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా ప్రజల్లోకి వెళుతున్న తాను మరోసారి తుమ్మలను ఓడిస్తానని మంత్రి పువ్వాడ ధీమాగా చెబుతున్నారు. ఖమ్మం అభివృద్ధికి తానే పునాదులు వేశానని చెప్పుకుంటూనే పువ్వాడ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు బరిలో నిలుస్తున్నట్లు తుమ్మల ప్రకటించారు.